రైట్, మరొక బ్రేక్ ని చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని 7 లోక కళ్యాణ్ మార్గంలోని ప్రధాని నివాసంలో నూతన కేంద్ర మంత్రులతో మోదీ భేటీ అయ్యారు. పార్లమెంటు తొలి సెషన్ కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో 100 రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళికలపై నూతన మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొరువు తీరిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ క్యాబినెట్ భేటీ కావడంతో పాటు ఇక ఈ సమావేశంలోనే నూతన మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ శాఖలు ఎవరెవరికి కేటాయిస్తారు, కీలకమైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి ఫోర్త్ పోలియోలు ఎవరికి కట్టబెడతారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 5 మంత్రులకు ఏ శాఖలు దక్కుతాయనే అంశాలపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. మోదీ 3.0 ఫస్ట్ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, బ్రేక్ ని చూస్తున్నాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధాని నివాసంలో నూతన కేంద్ర మంత్రులతో మోదీ భేటీ అయ్యారు. పార్లమెంటు తొలి సెషన్ కేంద్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో 100 రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళికలపై నూతన మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువు తీరిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ క్యాబినెట్ భేటీ కావడంతో పాటు ఇక ఈ సమావేశంలోనే నూతన మంత్రులకు శాఖల కేటాయింపు కూడా ఉంటుందన్న వార్త నేపథ్యంలో ఈ భేటీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ శాఖలు ఎవరెవరికి కేటాయిస్తారు, కీలకమైన రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి ఫోర్త్ పోలియో ఎవరికి కట్టుబెడతారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 5 మంత్రులకు ఏ శాఖలు దక్కుతాయనే అంశాలపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. మోదీ 3.0 ఫస్ట్ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.